Hi friends, welcome to my channel, YBS Vamsipudi. So, ee roju oka tasty, prathi roju oka snack ga, oka tiffin ga, oka adbhutamainatuvanti recipe vantakam ee roju mee andarki chupinchabothunnam friends. Idi intlo inka best taste ga, inka adiripoye vidhanga ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి, అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు ఈజీగా అవుతాయి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి రెసిపీ వంటకం అదిరిపోయేటటువంటి స్నాక్ అంటే టిఫిన్ వచ్చేసి ఉప్మా. ఉప్మా అంటే టమాటా బాత్. టమాటా బాత్ రెసిపీ ఇది ఎలా చేసుకోవాలి, ఎంత పర్ఫెక్ట్గా అంత ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఫ్లేవర్తో ఎలా టేస్టీగా రావాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలోచించి స్టార్ట్ చేసేద్దామా టమాటా బాత్ ఉప్మా రెసిపీ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ బొంబాయి రవ్వ వేశాను. బొంబాయి రవ్వ మీరు చక్కగా ఎర్రగా వేయించుకోండి, చాలా అద్భుతంగా వస్తుంది. బొంబాయి రవ్వ ఎర్రగా పక్కగా వేగాలి, అప్పుడే బాగా మంచి టేస్ట్ వచ్చేస్తుంది టమాటా బాత్ ఉప్మా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్లో కాస్త నెయ్యి వేసాను, అలాగే కొంచెం దానికి తగ్గట్టు ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కాస్త జీడిపప్పు వేసేస్తున్నాను. జీడిపప్పు టమాటా బాత్కి అద్భుతమైనటువంటి టేస్ట్ అనేది ఇస్తుంది. చక్కగా ఎర్రగా వేయించుకోండి ఈ జీడిపప్పును ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా జీడిపప్పు ఎంత చక్కగా ఎర్రగా వేగుతుందో, ఈ విధంగా ఎర్రగా లైట్గా వేగితే చాలు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది టమాటా బాత్కి ఫ్రెండ్స్. ఈ విధంగా జీడిపప్పును ప్యాన్లో చక్కగా వేయించండి, ఎర్రగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అలాగే కందిపప్పు, ఓకే కందిపప్పు వేసేసుకోండి. అలాగే చక్కగా వేగాలి ఎండుమిరపకాయలు, ఒక రెండు వేసేసుకోండి ఎండుమిరపకాయలు, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. కాస్త పోపు మంచిగా ఎట్లా వేడి వేడిగా ఎర్రగా వేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే కాస్త వేగాక కరివేపాకు, కరివేపాకు మంచి టేస్ట్ అనేది చెప్తుంది. ఎంత ఎక్కువ కరివేపాకు ఇస్తే అంత బాగా టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ కరివేపాకు అనేది, మంచి టేస్ట్ వచ్చేస్తుంది, అద్భుతమైన టేస్ట్ వస్తుంది కరివేపాకు అనేది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. పచ్చిమిరపకాయలు కాస్త వేగాక ఉల్లిపాయలు వేసేసేయండి, చుట్టూ నీళ్ళ బాగా కలిపించేయండి. అలాగే ఉల్లిపాయలలో పచ్చి వాసన కంప్లీట్గా పోయేంత వరకు వేగాలి, చాలా బాగా మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసేసేయండి. టమాటాలు కూడా ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి రుచి. ఎక్కువ ఇవన్నీ బాగా వేగాయనుకోండి, మంచి టేస్ట్ వచ్చేస్తుంది, చక్కగా వేగాలి. మీరేం చేస్తారంటే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి చేయకండి, లో ఫ్లేమ్లో ఇలా బాగా కలపాలి, మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే కాస్త దానికి తగినంత ఉప్పు వేసేసుకోండి. చక్కగా అన్నీ కూడా ఈ విధంగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టమాటాలు చక్కగా మగ్గాయి, ఉడికాయి. అయితే ఇప్పుడు ఒక కప్పు గ్లాస్ బొంబాయి రవ్వకి 3.5 కప్పుల గ్లాసు నీళ్ళు పోయాలి. ఒక కప్పు గ్లాస్ బొంబాయి రవ్వకి 3.5 కప్పు గ్లాసు నీళ్ళు పోయాలి, అప్పుడే కరెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఉప్పు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 3.5 కప్పు గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత బాగా మరగాలి. ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, బాగా మరిగిన తర్వాత అప్పుడు అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అదేవిధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా బాగా తిప్పుతూ ఉండాలి. మినిమం 3 నిమిషాలు తిప్పుతూనే ఉండాలి, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో. ఇక్కడ చూసారా
ఈ విధంగా బాగా మరగాలి. బాగా మరిగే టైంలో ఈ నొరగ ఏదైతే ఉందో పక్కకు వచ్చేసేయాలి. చక్కగా బాగా మరిగే టైంలో ఈ బొంబాయి రవ, వేయించుకున్న బొంబాయి రవ వేయండి. మెల్లమెల్లగా వేస్తుండండి, అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా పొడుగుతున్నటువంటి ఇందులో మీరు కొద్ది కొద్దిగా బొంబాయి రవ వేసుకోండి. ఒకేసారి వేయద్దు, కొద్ది కొద్ది బొంబాయి రవ వేసి కలుపుతూ ఉండాలి. లైట్గా వేయాలి, ఒకేసారి వేయకూడదు బొంబాయి రవ, లేకపోతే గట్టి పడిపోతుంది, ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. వేసిన తర్వాత ఇలా చక్కగా ఇట్లా కలుపుతూ ఉండండి. అయిపోయిన అయినా అప్పుడే లోపలైనా తెలకండి, బాగా కలపాలి. ఇలా బాగా కలపటం వల్ల మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు లోపలైనా తెలిసి చూడండి, బాగా కలిపిన ఎటువంటి ముద్దలు లేకుండా ఏం లేకుండా బాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి బొంబాయి. టమాటా బాత్ అనేది ఈ విధంగా ఉంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక నూనెలో మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు అలాగే కాస్త కొత్తిమీర ఇలా చల్లేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుందండి. టమాటా బాత్ చూడండి ఎంత వేడివేడిగా కమ్మ కమ్మగా ఉందో, కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, టమాటా బాత్ ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో, ఇలానే మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు నేను దీంతో టమాటా బాత్ ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నా. వావ్, ఎక్సలెంట్, కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్. సో నా వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి, నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు ఈజీగా అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.